ఒకవేళ ఇక్కడి నుంచి దొర్లుకుని పోయి ఉండాలి అంటే అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూ పల్లంగా లేదు. పొని అలా కాకుండా అక్షయ్ ఇక్కడ పడ్డా లేచి వెళ్ళిపోయింది అనుకుంటే అవకాశం లేదు. ఎందుకంటే అంతెత్తు నుంచి పడ్డాక బతికే ఛాన్సే ఉండదు. మరేది ఇంకేమై ఉంటుంది? నాకు తెలిసి ఒకటి జరిగిందనిపిస్తుంది. ఏంటది? అక్షయ్ బాడీ ఎవరికొకరికి దొరికింది. అలా అయితే నా బతుకు బజారు పాలైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా ఈ మాటలు చెప్పని మీకు చెప్పాను. ఏం చేసినా ఈ గొడవంతా లేకుండా చేసుకునే ఉండేమో. అసలు మీకు చేయలేకపోతే చేయలేమో చెప్పు నడిసింది. అంతేగాని ఇలా చేయటం ఏంటి? దీనికే అంత కోపమైతే ఎలా? పాపం ఆయన చూడు, టెన్షన్ తో ఎలా ఊగిపోతున్నాడో చూడు. తొందరపాట్లేదో చేసుకోండి. అసలు ఆయన కోపం నీ మీద పని సరిగా చేయలేదని నా మీద పని నమ్ముకోట్లేక ఈ టైంలో మనం ఆయన అర్థం చేసుకోకపోతే మరి ఎవరు అర్థం చేసుకుంటారు? ఏంటి ఇలా కంగారు పడిపోతే కొంచెం ఒత్తిడి పట్టండి. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక 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 ఇంకేమి ఓపిక పట్టాలి వీరేంద్ర? నా బాధ మీకు తెలియదు, నాకు మెంటల్ వచ్చేలా ఉంది. అక్షయ్ బాడీ మొనక దొరకకుండా ఎక్కడికి పోతుందండి? ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. పట్టుకుంటాం అంటే పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాం? అక్షయ్ బతికుందో చచ్చిందో కూడా తెలియదు. ఓ దేవుడు, విచిత్రంగా ఉందే. పడ్డ చోట రక్తం మరకలు ఉండడం ఏంటి? అక్షయ్ బాడీ లేకపోవడం ఏంటి? అంతా నువ్వు పురమాయించిన రౌడీ సన్నాసుల వల్ల జరిగింది. అక్షయ్ని వాళ్ళ చేతులతో వాళ్ళు చంపేస్తుంటే ఇప్పుడు నాకు ఈ కర్మ ఉండేదా? దాన్ని చంపకుండా లోయలో పడిపోయిందని పనికిరాని సోది చెప్తున్నారు.
అక్షయ అదృష్టం వల్లో లేక మన దురదృష్టం వల్లో అక్షయ వీరేంద్ర గారి చేతిలో చావకుండా తప్పించుకొని ఉంటుంది, కానీ లేకపోతే వీరేంద్ర గారు మామూలు కిల్లర్ అనుకున్నావంటరా? మహామహుల్నే ఎవరికి అనుమానం రాకుండా ఈజీగా చంపేశాడు. వాడు కుడి చేత్తో చేసిన హత్యని ఎడవ చేతి కూడా తెలియనివాడు. ఈ సిటీలో వాడంత దారుణమైన కిల్లర్ ఎవరు లేరురా? వాడు ఎవరినో ఎక్కడో ఏదో చేశాడని చెప్తావు ఏంట్రా? వాడు ఎంత ప్రొఫెషనల్ కిల్లర్ అయితే మాత్రం అక్షయ్ ఏం చేయగలిగాడు? అక్షయ్ ఏమైందో ఏంటో తలుచుకుంటే కంగారు పుడుతోందిరా. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావేమో అనిపిస్తోందిరా. కంగారు పడకుండా ఎలా ఉండగలనురా? ఇదేమన్నా చిన్న చిత్తక విషయమా? ఒకవేళ అక్షయ్ డెడ్ బాడీ ఎవరికైనా దొరికినా, లేక అక్షయ్ ప్రాణాలతో ఎవరికైనా కనిపించినా నాకు ప్రాబ్లమే కదరా. అక్షయ్ వల్ల నీకొచ్చే సమస్య ఏంట్రా? ఒకవేళ అక్షయ్ డెడ్ బాడీ దొరికినా ఏమవుతుంది? ఏమవుతుంది ఏంట్రా? వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా అక్షయ్ చావు కారణం నేనేనని తెలిసిపోతుంది. మనిషికి భయం ఎక్కువైతే ఆలోచన శక్తిని కోల్పోతాడని చాలాసార్లు విన్నాను. ఇప్పుడు నేను చూస్తుంటే అది నిజమనిపిస్తోంది. ఏంట్రా అలా అంటావు? లేకపోతే ఏంట్రా, నీ పిచ్చి కాకపోతే అక్షయ్ డెడ్ బాడీ దొరికితే నువ్వు చంపించావని పోలీసులు ఎందుకు అనుకుంటారు? అక్షయ్ సూసైడ్ చేసుకుని ఉంటుందని పోలీసులు అనుకోకూడదా? ఒకవేళ అక్షయ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోలేదు, ఎవరో చంపారు అనే కోణంలోంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా నువ్వే చంపావని పోలీసులు ఎందుకు అనుకోవాలి? వేరే ఇంకెవరైనా చంపించారు అనుకోవచ్చుగా. నువ్వు చెప్పింది కరెక్టేరా, నేను చంపించానని పోలీసులకు డౌట్ రాకపోవచ్చు, కానీ అసలు ఈ అక్షయ్ ఎవరు? ఎవరి తాలూకు? అక్షయ్కి సంబంధించిన మనుషులు ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. అప్పుడైనా అక్షయ్ మా దగ్గరే మా ఇంట్లోనే ఉంటుందని తెలుస్తుంది కదా. తెలిస్తే అక్షయ్ నువ్వు మర్డర్ జాయిన్ చేసినట్టేనా? ఒకవేళ అక్షయ్ నిజంగా చచ్చిపోయి ఉంటే నువ్వు ఏ టెన్షన్ పడక్కర్లేదురా. కేసు నీ మీదకి వచ్చే అవకాశమే లేదు. అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. సపోజ్ అక్షయ్ బతుకుండి ఎవరికైనా దొరికితే నా పరిస్థితి ఏంటిరా? అప్పుడు కూడా రిలాక్స్డ్గా ఉండొచ్చురా. అంత ఈజీగా ఎలా చెప్తున్నావురా? అవునురా, అక్షయ్ని మీ ఇంట్లో అందరూ బయటకు పంపించాయని అనుకున్నా నువ్వు పెద్ద మనసుతో ఆదరించి తను ఉండడానికి ఇల్లు ఇచ్చి చాలా మేలు చేశావని అక్షయ్ ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వే అక్షయ్ని చంపించడానికి ప్రయత్నించావని ఎలా అనుకుంటుంది? అక్షయ్ అలా అనుకున్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అక్షయ్ బతుకుంటే తనని చంపించడానికి ప్రయత్నించింది నేనే అని తను అనుకుంటుందని కాదురా నా బాధ. పొరపాటును గతం గుర్తుకొస్తే ఇంకేమవుతుందోనే నా భయం. అవును కదా, నిజమేనా? ఇప్పుడు అక్షయ్ గురించి ఎలా తెలుసుకోవాలి? పోనీ ఒక పని చేస్తే. ఏంటిరా అది? నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ని ఎవరైనా పట్టుకుని అక్షయ అనే మా ఇంట్లో పని అమ్మాయి రెండు రోజులుగా కనబడలేదని, ఆ అమ్మాయికి మతిస్థిమితం కూడా సరిగా లేదని, అసలు ఏమైందో, ఎక్కడ ఉందో, ఏ అఘాయిచ్చరికైనా పాల్పడిందో ఏమో తెలియట్లేదని, బస్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో, హాస్పిటల్స్లో కొంచెం సీక్రెట్గా ఎంక్వైరీ చేయించండి అని చెప్పి చూస్తే. ఇదేదో మంచి ఐడియా లాగానే అనిపిస్తోంది. సరేరా, అలాగే తెలుసుకుంటాను. ఎత్తు మీద నుంచి పడ్డా కూడా అక్షయ్ బాడీ కనిపించట్లేదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఏంటిది, అక్షయ్ అమ్మ కనిపించట్లేదు, ఏమై ఉంటుంది? అయ్యో, అంతా గందరగోళంగా ఉంది. ఇంట్లో సామాన్లన్నీ చల్లా చెదరంగా ఉండడం చూస్తుంటే అక్షయ్ అమ్మకి ఏదో జరిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆలస్యం చేయకూడదు, ఈ విషయం వెంటనే అయ్య గారితో చెప్పాలి. ఇక్కడెక్కడో చిన్న పుస్తకంలో రాసి ఉండాలి. ఆ పుస్తకం ఇదే, ఇదే ఈ నెంబరే.
ఇదేంటో ఇంగ్లీష్ లో చెప్తుంది బాబు నాకు అర్థం కావట్లేదు ఈ ఫోన్ నంబర్ కలవట్లేదమ్మా ఇప్పుడు ఏం చేసేదిరా దేవుడా అయ్యగారికి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి పాపం పిచ్చి పిల్ల అక్షయ ఏమైపోయిందో నమస్తే ధనుంజయరావు గారు నమస్తే ఏసీపీ గారు బావునారా బావునానండి మీరేలా ఉన్నారు నేను కూడా హ్యాపీయేనండి ఇంకేంటి సార్ విశేషాలు నేనే చాలాసార్లు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేద్దాం అనుకున్నాను కానీ డ్యూటీ హడావుడిలో ఉండి చేయలేకపోయాను పర్వాలేదులేండి ఎవరు చేస్తే ఏముంది అవును మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బావునారండి ఏసీపీగా ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి పని కూడా చాలా ఎక్కువైంది సార్ ఏమనుకోవద్దు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అది సుభాష్ గారు మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి చాలా ఇంపార్టెంటా సార్ అవును ఏసీపీ గారు ఆ సరే చెప్పండి ఏం లేదు ఏసీపీ గారు అక్షయ్ అనే పనిపిల్ల మా దగ్గరే పనిచేస్తూ మా ఇంట్లోనే ఉంటుంది నిన్న నుంచి కనిపించడం లేదు ఆ అమ్మాయి ఆచూకీ ఏమైనా తెలుసుకుంటారేమోనని భలేవారే సార్ అలా మొహమాటంగా అడుగుతారేంటి స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి చాలు మిగతాది నేను చూసుకుంటాను యాక్చువల్లీ ఈ విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ మీతో సీక్రెట్గా ఎంక్వైరీ చేయిద్దామని ఎందుకంటే ఆ అమ్మాయిని నేను సొంత కూతురులా చూసుకుంటున్నాను కానీ పనిపిల్ల కదా అందరికీ తెలిస్తే బాగుండదేమోనని కంప్లైంట్ ఇవ్వలేదు నా ప్రాబ్లం అర్థం చేసుకోండి ఏసీపీ గారు సరే ఆ అమ్మాయి వివరాలు చెప్పండి తెల్లగా ఉంటుంది హైట్ 5.4 ఉంటుంది వయసు 21-22 మధ్య ఉండొచ్చు పేరు అక్షయ ఓకే సార్ నాకు చెప్పారు కదా సిటీలో ఎక్కడ ఉన్నా నేను తెలుసుకుంటాను మీకు ఇంకో విషయం చెప్పాలి సుభాష్ గారు ఏంటి సార్ అది అక్షయ్కు మతిస్థిమితం సరిగా ఉండదు ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి మతిస్థిమితం సరిగా లేనప్పుడు మాత్రం ఇలా చేస్తుంటుంది ఇంతకుముందు 2 సూయిసైడ్ అటెంప్ట్ కూడా చేసింది సమయానికి ఆ దేవుడి దయ వల్ల కాపాడగలిగాం అసలు ఇప్పుడు నా భయం వల్ల మళ్ళీ ఏ అఘాయిత్యానికైనా పాల్పడిందేమోనని పాపం చాలా మంచి పిల్ల సార్ ఏమైందో ఏమోనని నాకు చాలా కంగారుగా ఉంది మీరేం కంగారు పడకండి సార్ అక్షయ్ ఎక్కడున్నా హాస్పిటల్స్ బస్టాండ్ రైల్వే స్టేషన్స్ ఏది వదలం అంతా వెతికిస్తాం ఆ అమ్మాయి ఆచూకీ తెలియగానే మీకు సమాచారం అందిస్తాం అలాగే సుభాష్ గారు కొంచెం సీక్రెట్గా వెతికించండి మీరు దాని గురించి ఏం ఆలోచించకండి ధనుంజయరావు గారు సీక్రెట్గానే ఎంక్వైరీ చేస్తాను అవును అమ్మాయి ఫోటో లేదు సార్ మీరే ఎలాగైనా సరే ఆ విషయం నేను చూసుకుంటానండి థ్యాంక్స్ ఏసీపీ గారు సరే మొన్నే ఉంటాను ఓకే సార్ బాయ్ అమ్మాయ్యా
మ్యాటర్ ఏసీపీ గారికి పోస్ట్ చేశాం. ఇక ఆయన అక్షయ విషయం తెలుసుకొని మనకి ఎప్పుడు చెప్తాడో చూడాలి. అక్షయ విషయం ఇంట్లో కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి. కూర్చుని ఆలోచిస్తున్నావు? ఏం లేదు నానమ్మా, ఊరికినే అలా కూర్చున్నాను. దాస్తే మాత్రం నేను తెలుసుకోలేనుకుంటున్నావా? లోపలికి రా, నీతో మాట్లాడాలి. సూర్య గురించేగా ఆలోచిస్తున్నావు? నాకు తెలుసమ్మా, అయినా నువ్వు ఒక్కదానివే కూర్చుని అంతగా ఆలోచించాల్సిన ఇబ్బంది ఏమొచ్చింది చెప్పు. నీకు మీకు పెళ్ళే ఎంతకాలం అయిందమ్మా? అప్పుడే ఇలా ఎడమొహం పెడమొహం వేసుకుని కూర్చున్నారు. సూర్య ఏమో అక్కడ కూర్చున్నాడు, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు. ఏంట్రా ఇది? చిన్న చిన్న విషయాలకి ఇలా అయిపోతే ఎలా చెప్పు. మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది తెలుసా? భార్యాభర్తలు ఉండేది ఇలాగేనా? మరేం చేయమంటావు నాన్నమ్మా? నేను ఇలా ఉండడానికి, ఆయనతో నేను కలిసి ఉండకపోవడానికి కారణం నేనా? తప్పంతా నాదంటావా ఆయనంటావా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది తప్పొప్పుల ప్రస్తావన కాదమ్మా, ప్రేమలు ఆప్యాయతలు. ఆలు మొగలు అన్యోన్యంగా జీవితం సాగించాలి అంటే ఉండాల్సింది నేను గొప్పంటే నేను గొప్ప అనుకునే పంతాలు పట్టింపులు కాదమ్మా. ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకునే లక్షణం కావాలి తల్లి. భార్యాభర్తలు కలిసి ఉండటానికి పెళ్ళనే మూడు ముళ్ళ బంధం సరిపోవచ్చు, కానీ ఒకరి మీద ఒకరికి మనసులు విరిగిపోకుండా ఉండటానికి ఒకరి మీద ఒకరికి ప్రేమ అవసరం, అలాగే నమ్మకం కూడా. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య తప్పప్పులు సర్దుకునే సుగుణం చాలా అవసరం. ఎన్నం సర్దుకోమంటావు నాన్నమ్మా? చీటికి మాటికి ఏదో ఒక గొడవ వస్తుంది. మొన్నటికి మొన్న ఇల్లరికం విషయంలో వాళ్ళ అమ్మా నాన్నలతో గొడవ, పోనీ అది అయిపోయిందనుకుంటే ఇప్పుడు అక్షయ గొడవ. ఛా, మాలా ఇలా ఎవ్వరు ఉండరేమో. ఎందుకుంటారమ్మా? మీరు మాత్రమే ఇలా గొడవ పడుతున్నామని నువ్వనుకుంటున్నావు. ఏ భార్యాభర్తల్ని తీసుకున్నా జీవితంలో ఏదో ఒక సందర్భంలో గొడవ పడకుండా ఉండనే ఉండరు. ఇప్పటి వరకు మేము జీవితంలో ఒకరితో ఒకరు గొడవపడలేదని చెప్పి ఏ భార్యాభర్తలనైనా గుండె మీద చేయేసుకుని చెప్పమని చూద్దాం. ఎవ్వరూ చెప్పలేరు. నా మాట అబద్ధమని ఎవరినైనా చెప్పమని చూద్దాం. అందరూ గొడవ పడతారమ్మా, కాకపోతే ఎవరో ఒకరు సర్దుకుంటారు. లేకపోతే ఇంకా ఇన్ని సంసారాలు ఇలా ఎలా సాగుతాయి? అంతెందుకు, మీ తాతగారు నేను కూడా గొడవ పడకుండానే బ్రతికామనుకుంటున్నావా? మా మధ్య కూడా ఏదో ఒక చిన్న పెద్ద గొడవలు వస్తూనే ఉండేవి. మేం కూడా కొద్దిసేపు మాట్లాడుకునేవాళ్ళం కాదు, తర్వాత నెమ్మదిగా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చల్లబడేవాళ్ళం. సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించి మళ్ళీ మామూలైపోయేవాళ్ళం. మీరు కూడా అలాగే ఉండాలి, కానీ ఇలా రోజు తరపు మాట్లాడుకోకుండా ఉంటే ఎలా చెప్పు. నువ్వు చెప్పినట్టుగా మా ఇద్దరి మధ్య మాట పట్టింపులైతే సర్దుకునేదాన్నే నానమ్మా, కానీ మా గొడవకు కారణం అక్షయ, దానికి ఎలా సర్దుకుంటాను? మా ఆయన్ని పరాయి ఆడిది చూస్తేనే తట్టుకోలేను.
అలాంటిది ఇంకో ఆడది మా ఆయన మనసులోకి జీవితంలోకి వస్తుంటే ఎలా ఊరుకుంటాను? ఆ విషయాన్ని నువ్వే కాదు ఎవ్వరు ఊరుకోరు. తన భర్త మనసులోకి జీవితంలోకి పరాయాడిది వస్తుందంటే ఏ భార్య సహించదు. కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నీ సమస్య తీరిపోతుందంటావా? మరేం చేయాలి? డాడీని చూస్తే నా గొడవ పట్టించుకోవట్లేదు. నువ్వా ఏమీ మాట్లాడటం లేదు. అన్నయ్య వదిన అంటావా? వాళ్ళ గురించి ఏమనుకున్నా అనవసరం. నేను ఇంకేం చేయను? కూర్చుని బాధపడటం తప్ప. మీ నాన్న నేను లేకపోతే ఇంకెవరో పరిష్కరించడానికి ఇది ఆస్తి సమస్య సరిహద్దు సమస్య కానీ కాదమ్మా, మనస్సుకు సంబంధించిన సమస్య. భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదు తల్లి. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ముందు నువ్వు వెళ్ళి సూర్యతో మాట్లాడు. అతను ఏం చెప్తాడో విను. ఇంకా ఏం వినాలనమ్మా? నా కళ్ళతో నేను ఆయన్ని అక్షయ్ని చూశాక ఇప్పుడు నేను అడిగితే ఆయన మళ్ళీ నాకేదో కట్టుకరి చెప్పేస్తే నేను నమ్మేయాలా? నేను చూసిందంతా అబద్ధమైపోతుందా? మన కళ్ళతో మనం చూసినవన్నీ నిజాలు కావమ్మా. మనం ఆకాశంలో చందమామని నేల మీద నుంచి చూస్తాం, కానీ చందమామ మనకు ఇంతే అనిపిస్తుంది. చందమామను మన చేతిలో బంధించేయొచ్చు అనిపిస్తుంది, కానీ అది మన ఊహే, నిజం కాదు. ఎందుకంటే చందమామ మన కంటి కనిపించినట్లుగా చిన్నది కాదు. అది ఎంత పెద్దదో మనం దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ, లేకపోతే ఎవరైనా చెప్తే కానీ మనకు తెలియదు. అలాగే మన ముందు జరిగే ప్రతిదీ మనం ఊహించుకున్నట్టుగానో లేకపోతే మనం నమ్మింది అయ్యుండాలనో లేదు. దాని గురించి మనం నిజానిజాలు తెలుసుకుంటేనే జరిగిందేదో అర్థమవుతుంది. అంటే ఆయన విషయంలో నేను తొందరపడి అపార్థం చేసుకున్నానంటావా నాన్నమ్మా? సూర్య అక్షయలను నువ్వు అపార్థం చేసుకున్నావని నాకు అనిపిస్తుంది. సూర్యకు నీకు మాటామాటా వచ్చినప్పుడే సూర్య నీకు ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడే నువ్వు తనేం చెప్తున్నాడో వినుంటే ఇప్పటి వరకు నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదేమో అనిపిస్తోందమ్మా. మీ ఇద్దరికీ గొడవ జరిగిన దగ్గర నుంచి నువ్వు సూర్య ఏదో తప్పదు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారే, కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా మాట్లాడుకున్నారా? సూర్య నిజంగా బంగారమమ్మా. లేనిపోని అనుమానాలతో సంసారాన్ని పాడు చేసుకోకుండా హాయిగా చిలకా గోరింకల్లా నువ్వు సూర్య ఉండాలమ్మా. అదే నేను కోరుకునేది. ఇక నువ్వు ఈ విషయంలో వేరే ఆలోచన పెట్టుకోకుండా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు సూర్య హ్యాపీగా ఉండకపోతే నన్ను అడుగు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అది ఇప్పుడు నా మనవరాలు అనిపించావు. వెళ్ళు వెళ్ళి వెంటనే సూర్యతో ఎప్పట్లానే మాట్లాడు. నేను వెళ్తానే, కానీ ముందు నువ్వు వెళ్ళు. నా మాట విన్నావుగా, అదే నాకు చాలరా. నానమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నిజం ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని అన్నన్ను మాటలన్నాను. పాపం ఎంత బాధపడుంటారో. ఆయన్ని అనుమానించానండి. ఛా, ఆయనంత మంచి మనిషి ఎవ్వరూ ఉండరు. నేనే మూర్ఖురాలిని, అనవసరంగా కంగారు పడ్డాను. అమ్మా అమ్మా ఆగు, ఎవరు నువ్వు? ఎవరు కావాలి? ఎవరమ్మా నువ్వు? పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేస్తున్నావు. వెళ్ళమ్మా వెళ్ళు. అది కాదు బాబు, నేను ధనుంజయరావు గారి కోసం వచ్చాను. ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి. అయ్యగారు ఇంట్లో లేరు. లేరా? ఎప్పుడొస్తారు? తెలీదమ్మా. మీరు రంగమ్మ కదూ? అవును. మీరు సూర్యబాబు కదూ? అవును. గుర్తుపట్టలేకపోయాను బాబుగారు. బాబుగారు, ఈవిడ మీకు తెలుసా? తెలుసు రమణయ్య. నువ్వు అలాగే బాబు.
బావునా రంగమ్మ? బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఐశ్వర్య ఎక్కడుందో ఎలా ఉందో ఏమైనా తెలిసిందా? లేదు బాబు, ఆ అమ్మ విషయం ఏమీ తెలియదు. తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. నాకు అది బాధ అనిపిస్తుంది రంగమ్మ. నువ్వేంటి ఇలా వచ్చావు? నేను ధనుంజయరావు గారి కోసం వచ్చాను బాబు. నా సంగతి సరే, మీరేంటి సూర్యబాబు గారు ఇక్కడున్నారు? నేను ఇంటికి అల్లుణ్ణి. ధనంజయరావు గారి అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. అది సరే, నువ్వేంటిక్కడ? మా మావయ్య గారు నీకెలా తెలుసు? ఆయనతో నీకేంటి పని? అదే బాబు, మీ దూరపు చుట్టాల అమ్మాయి అక్షయ్ని మీ మావయ్య గారు ఒక ఇంట్లో పెట్టి అక్షయమ్మకు తోడుగా నన్ను పెట్టారు కదా. రాత్రి కొంచెం పని మీద మా ఇంటికి వెళ్ళిపోయాను. నేను వెళ్లేటప్పుడు అక్షయం ఇంట్లోనే ఉంది. కాని పొద్దున్నే వచ్చి చూసేసరికి అక్షయం ఇంట్లో లేదు, ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఎవరో వచ్చి అక్షయం ఎత్తుకుపోయారేమో నాకు అనిపిస్తుంది బాబు. ఆ విషయం చెప్దామని అయ్యగారికి ఫోన్ చేశాను, కలవలేదయ్యా. అందుకే కంగారుగా ఇక్కడికి వచ్చాను. నాకు చాలా భయంగా ఉంది బాబు, అక్షయం ఏమైందో ఏమో. ధనుంజయరావు గారికి అక్షయం విషయం చెప్పేద్దామని వచ్చానయ్యా. రంగమ్మ ఇంకా ఇక్కడే కొంతసేపు ఉందంటే మావయ్య గారే అక్షయ్ నా ఇంట్లో ఉంచారన్న విషయం అలకే వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అలా తెలిసిపోతే ఏదో ఒకటి చెప్పి ఆయన చేసింది అక్షయ్ మంచి కోసమే అన్నట్టుగా కప్పిపుచ్చుకుంటారు. ఆ తర్వాత మావయ్య గారు జాగ్రత్త పడిపోతారు. అప్పుడు అసలు రహస్యం నేను తెలుసుకోవడం కష్టమైపోతుంది. మావయ్య గారికి నేను చెప్తానులే రంగమ్మ. నువ్వెందుకు ఆయన వచ్చేదాకా ఇక్కడ ఎదురు చూడ్డం? అది నా బాధ్యత బాబు. ఆయన నాకు ఎంతో నమ్మకంతో అక్షయమ్మను అప్పజెప్పారు. ఎలా జరిగిందో ఏం జరిగిందో ఆయనతో చెప్పాలి కదా బాబు. నువ్వంత నమ్మకమైన దానివి కాబట్టే అక్షయ్కి తోడుగా మా మావయ్య గారు నిన్ను పెట్టారు. మావయ్య గారు రావడానికి బాగా లేట్ అవుతుంది రంగమ్మ. అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండడం కష్టం. పర్వాలేదు బాబు, ఉంటాను. వెళ్ళి రంగమ్మ, మావయ్య గారికి నేను చెప్తానంటున్నాను కదా. సరే బాబు, మర్చిపోకుండా చెప్పండి, నేను వస్తాను. సరే రంగమ్మ. రంగమ్మ! ఏంటి బాబు? ఇప్పుడు నువ్వు అక్షయ్ గురించి నాకు చెప్పిన విషయం ఇక ఇంట్లో ఎవరికి తెలియనివ్వకు. ఏం బాబు? తెలిస్తే కంగారు పడతారు. సరే బాబు, మీరొద్దన్నాక నేనెందుకు చెప్తాను? చెప్పను. అక్షయ్ విషయంలో నువ్వేమీ కంగారు పడకు, నేనున్నాను, నేను చూసుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఇంకెవరికి తెలియనికూడదు రంగమ్మ. తెలియనివ్వనని చెప్పాను కదా బాబు, ప్రాణం పోయినా తెలియనివ్వను. సరే, నువ్వు బయలుదేరి రంగమ్మ, మళ్ళీ ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. సరే బాబు. మావయ్య గారు అక్షయ్ విషయంలో ఏదో దాస్తున్నారు, అది ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఏంటి లెక్క, ఎంతసేపు నువ్వు వచ్చి? అక్షయ్కు మీతో ఉన్న సంబంధం విషయం ఈ ఇంట్లో ఎవ్వరికి చెప్పొద్దని మీరు ఆ ముసల్దాంతో చెప్తున్నప్పుడు వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిందంటే అసలు? చిచ్చి, మాట్లాడకండి. ఏం జన్మండి మీది? సిగ్గేయట్లేదు. మీరు నోరు విప్పితే అబద్ధాలు చెప్తూ నీచమైన పనులు చేస్తూ ఎందుకండి ఈ బతుకు? అలేఖ్యా, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. ఇంతకాలం మీరు మంచి వాళ్ళని నేను మా ఇంట్లో వాళ్ళందరూ అపార్థం చేసుకున్నామండి. నాన్నమ్మకు మీ గురించి ఎంత చెప్పినా వినకుండా సూర్య బంగారమ్మ, సూర్య వెండమ్మ, సూర్య ఇత్తడమ్మ అని పొగిడి మీతో మాట్లాడడానికి నన్ను పంపించిందండి. మీరు పెద్ద ఐరన్ అని ఇప్పుడు అర్థమైంది. అయినా నానమ్మ పంపిస్తే మాత్రం నా బుద్ధి ఏమైంది? ఏమీ ఆలోచించకుండా నా మొగుడిని నేనే అపార్థం చేసుకున్నానేమో అని మీ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ మీరు మీ అక్షయ్ గురించి మీ మీటింగ్ లో మీరున్నారు. నువ్వు నిజం తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకుంటున్నావు. కానీ త్వరలోనే నీకు అసలు నిజం తెలుస్తుంది, అప్పుడు నువ్వు బాధపడతావు.
మళ్ళీ మీ గురించి ఇంకే నిజాలు తెలుసుకుని బాధపడాలి? అయినా తప్పు చేసిన వారెవరు? నేను తప్పు చేశాను అని చెప్పరు. మీరు అంతే. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? నన్నెందుకు అడగడం? మీ అల్లుడు గారిని అడగండి. ఆయన చేసి రాసలీలల గురించి ఆయన చెప్పినంతగా నేను ఎలా చెప్పగలను? ఆయనే చెప్పమనండి. ఏంటి సూర్య, ఏంటి గొడవ, అసలు ఏమైంది? ఏమని చెప్పంటారు మావయ్య గారు? అలాగే నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటోంది. నేను అపార్థం చేసుకుంటున్నానా? అంటే మీరు ఏమి చేయలేదా? మీకోసం ఆ ముసలిది రావడం అబద్ధమా? అక్షయ్ గురించి మీతో చెప్పడం అబద్ధమా? ఈ ఇంట్లో వాళ్ళెవ్వరికి ఈ విషయం తెలియకూడదని ఆ ముసలిది అంతా మీరు చెప్పడం అబద్ధమా? ముసలిదా? ముసలిది ఎవరు చెప్పు సూర్య, ముసలిది ఎవరు? ఆయన చెప్పలేరులే డాడీ, నేను చెప్తాను. ఎవరో రంగం అంట. ఆ ముసలిదానికి వీళ్ళిద్దరు విషయంలో అంత ఇంట్రెస్ట్ ఏంటో? అక్షయ్ గురించి వీళ్ళిద్దరూ తెగ గుసగుసలాడేసుకుంటున్నారు డాడీ. నువ్వున్నామా? ఏంటి సూర్య, అస్తమానం మీ ఇద్దరికి గొడవలేంటి? నువ్వు మరీనమ్మా, మాటి మాటికి అక్షయ అక్షయ అంటూ మీ ఆయన్ని పీడించుకు తింటున్నావు. అంటే అంటే ఏంటి డాడీ మీరు అనేది? నాదే తప్ప, ఆయన ఏం చేసినా చూస్తూ ఉండాలా? అలా అని కాదమ్మా. ఎలా కాదు డాడీ? నేనేదో తప్పు చేసినట్టు నన్ను అంటారేంటి? ఎవరైనా కూతురు కష్టాన్ని అర్థం చేసుకుని అల్లుడికి బుద్ధి చెప్తారు. మీరేమో తప్పు చేస్తున్న అల్లుడికి సపోర్ట్ చేస్తూ కూతుర్ని తిడుతున్నారు. ఒకవేళ నా మాట మీద అంత నమ్మకం లేకపోతే రంగమ్మ ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళింది. కార్ వేసుకెళ్తే దొరుకుతుంది. వెళ్ళి తీసుకొచ్చి నిజం చెప్పించమంటారా? ఎందుకమ్మా, నీ మాట మీద నమ్మకం లేక కాదు, అనవసరంగా సూర్యకి నీకు మధ్య గొడవలు ఎందుకనే నా ఉద్దేశం. అంతేనమ్మా, అంతే. ఇలా ఆయన గారు రోజుకు కొత్త గొడవ అక్షయ్ గురించి తీసుకొస్తుంటే గొడవలు పడకుండా ఎలా ఉండగలను డాడీ? నువ్వున్నమ్మా, సూర్యతోనే మాట్లాడతాను కదా. నువ్వు లోపలికెళ్ళు ప్లీజ్. ఈ ఒక్కసారికి నా మాట వినరా? సరే, ఏం మాట్లాడతారో మాట్లాడండి. మళ్ళీ ఇలాంటివి నాకు తెలిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదని మాత్రం అన్నాను. కానీ ఏదో ఒకటి చేసి తీర్తానని చెప్తున్నాను. సూర్య, నువ్వేం బాధపడకు, కాలమే అన్ని సమస్యలకు సమాధానం చెప్తుంది. త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలేఖ్య, నువ్వు మళ్ళీ హ్యాపీగా ఉండే రోజులు వస్తాయి. ఎలా వస్తాయి మావయ్య గారు? మీరు అలాంటి మంచి రోజులు రానిచ్చేవారిలా కనిపించడం లేదు. ఇప్పుడు ఇంత గొడవ మీ కళ్ళ ముందరే జరిగింది. దీంట్లో నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. అలాగే నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటుందని కూడా మీకు తెలుసు. అయినా కానీ రంగమ్మ వచ్చింది మీకోసమే అన్న విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేదు? అక్షయ్ అక్కడి ఉంచింది నేనేనని, రంగమ్మ నా కోసమే వచ్చిందని ఎలా చెప్పను సూర్య? అలేఖ్యకి ఈ విషయం తెలిస్తే, అక్షయ్ నీడ మన మీద పడితే నా జీవితానికి నష్టమని స్వామీజీ చెప్పినా కూడా అక్షయ్ని అక్కడ పెట్టారంటే నాకంటే అక్షయ ఎక్కువ అని అలేఖ్య బాధపడుతుందని చెప్పలేదు. సరే, అలేఖ్య అడగడం కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను మావయ్య గారు. అలేఖ్యకి నాకు నేను అక్షయ్ కలిసి కనిపించిన రోజున అంత గొడవైంది కదా, అయినా కూడా మీరు మౌనంగా ఉన్నారు. ఆ అక్షయ్ వేళ అంత గొడవ జరుగుతుందని తెలుసు కూడా మళ్ళీ దాన్ని వేరే చోట మార్చి ఎందుకు పెట్టినట్టు? ఇంతకుముందు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక అమాయకురాలు జీవితాన్ని చూస్తూ చూస్తూ రోడ్డు పాలు చేయలేక, ఒక ఆడపిల్లను నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేయలేక ఇలా చేశాను, అంతే. ఇంత జరుగుతున్నా మావయ్య గారు ఇంకా ఏదో దాస్తూనే ఉన్నారు. ఈయన చెప్పేదంతా అబద్ధం, అసలు నిజమేంటో తెలుసుకోవాలి.
రంగమ్మ నాకు ఇదివరకే పరిచయం ఉన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్య గారికి తెలియనివ్వకూడదు. తెలిస్తే రంగమ్మను కూడా నాకు దూరంగా పెడతారు. అలా జరిగితే రంగమ్మ ద్వారా మావయ్య గారి రహస్యాలు తెలుసుకోలేం. అక్షయ్ విషయంలో నేను చెప్పింది సూర్య నమ్మినట్లేడు. అయినా ప్రస్తుతం ఇలా చెప్పి తప్పించుకోవడం కంటే వేరే మార్గం లేదు. ఇంతకీ ఇప్పుడు అక్షయ్ ఎక్కడున్నట్టు? ఏవైనట్లు? అక్షయ, ఆ రోజు ధనుంజయరావు ఇంట్లోంచి పంపించేయమని చెప్పానే ఆ అమ్మాయే. ఓ, ఆ అమ్మాయి నా ఈ అమ్మాయి. Yeah.
స్వామీజీ, ఆ అమ్మాయి ఎక్కడ పడిపోయింది? ఆ అమ్మాయిని రక్షించేవాడు వస్తున్నాడు, పద. అక్షయ్ ఏంటి ఇక్కడ ఎలా పడి ఉంది? అక్షయ, 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 లే అక్షయ, అక్షయ, లే అక్షయ, 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 లే అక్షయ, 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 ఓ మై గాడ్, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎన్ని చోట్ల వెతికానో తెలుసా, కానీ ఎక్కడనూ నాకు దొరకలేదు. ఇప్పుడు నాకు ఈ పరిస్థితుల్లో దొరికాం. నిన్ను నేను రక్షించుకుంటాను అక్షయ, రక్షించుకుంటాను. నాకు ఒక సందేహం స్వామీజీ. ఏమిటో చెప్పు. అక్షయ కష్టాల్లో ఉంది కదా, పైగా ఏ దిక్కు లేకుండా దెబ్బలతో పడి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న అక్షయను మీరెందుకు రక్షించి తీసుకురాలేదు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కని ఎప్పుడూ నేను చెబుతూ ఉంటాను కదా. ఇప్పుడు ఆ అక్షయను రక్షించడానికి ఆ దేవుడే తనకు అయిన వాడిని పంపించాడు. అంటే అక్షయను? అక్షయను ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు. ఇక నుంచి అక్షయ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. నమస్తే డాక్టర్ రాజేంద్ర గారు. నమస్తే సార్, ఎక్కడున్నారు? ఇప్పుడే చిన్న పనుండి బయటకు వచ్చాను. అవును, అక్షయ్ విషయం మీకు తెలిసిందా? ఏనేంటి అక్షయ్ విషయం అంటున్నాడు? అసలు ఏమైంటుంది? అక్షయ్ ఎక్కడన్నా దొరికిందా ఏంటి? హలో, అక్షయ్ విషయం ఏంటండి? అదేనండి, అక్షయ్కు యాక్సిడెంట్ అయింది కదా. ఏంటి, అక్షయ్కి యాక్సిడెంట్ అయిందా?